ఈ సమయమందు మన మధ్య ఉన్నటువంటి దేవుని దాసులు పాస్టర్ వై సుందర్రావు గారు కల్వరి పెంతకొస్తూ ప్రార్థన మందిరం కారుమూరులో పరిచర్య జరిగిస్తున్న అభిషక్తులు మనతో దేవుని వాక్యం పంచుకుంటారు. వరుస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం గట్టిగా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ వేద గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగలిగినటువంటి వారు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. జెనసిస్ చాప్టర్ 49:10. యోధా యుద్ధ నుండి దండము తొలగదు, రాజదండము తొలగదు. ఈ ప్రత్యేకంగా ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు, డైరెక్టర్ గారు, మిషనరీ గారు, పాస్టర్ మణికుమార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో సమయం చాలా అవుతూ ఉన్నది, నా సమయానికి నేను ముగించాలి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో అబ్రహామును మనం చూడగలం. అబ్రహాముని దేవుడు పిలిచాడండి. అబ్రహామాన్ని కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆయన వెంబడించాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, కానీ దేవుడు చూపించేటువంటి ప్రదేశానికి అబ్రహాము బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. దేవుని బిడలారా, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రముల వలె, ఓ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆమెన్ హల్లెలూయా. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు. దేవుని పిల్లలారా గమనించండి, యాకోబు పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంగణంలో, ఈ సభా ప్రాంగణంలో ఎంతమంది అయితే కూర్చున్నారో, ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో, ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యాకోబు తనకు కలిగిన సమస్తమును పంపివేసిన తరువాత ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చి ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడాడని దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం. యాకోబు చరిత్ర మారిపోవటానికి కారణం ఏమిటంటే ఆ రాత్రంతా కూడా దేవునితో ప్రార్థనలో గడిపాడండి. ఈ రాత్రికాల సమయంలో సమయం ఎక్కువైనప్పటికీ కూడా ప్రార్థనలో గడుపుతున్న మీ అందరి చరిత్రలను ఈ రాత్రి దేవుడు తిరగ రాయిపోతూ ఉన్నాడు. గట్టిగా చపలగొడ్డ ఆయన నామాన్ని మయం పరుద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, మహత్ కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, యాకోబులో నుండి 12 గోత్రాలు వచ్చినాయి. రుబెను, షిమ్యోను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను మొదలైనటువంటి 12 గోత్రికులు వచ్చారు. ఈ 12 గోత్రికులే ఈనాడు ఇజ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. వారు ఒక దేశముగా మార్చబడ్డారు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం. వారు ఐగుప్తు పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా 20 మందితో వెళ్ళినటువంటి యాకోబును దేవుడు 600,000 కల్బలంగా దేవుడు మార్చాడంతే. ఆమేన్ హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడంటే వాగ్దానాలను స్థిరపరిచేటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. బేయూరి కుమారుడైన బిలాము చెప్పినట్లుగా ఆయన అబద్ధమాడుటకు ఆయన నరమత్రుడు కాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్ హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, యాకోబు వృద్ధాప్యం వచ్చిందండి. వృద్ధాప్యం వచ్చినటువంటి సమయంలో తన 12 మంది కుమారులను పిలుస్తూ ఉన్నాడు. పిలిచి దేవుని బిడ్డలారా పిలుస్తూ వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వారిలో ఒక కుమారుడైనటువంటి యోధాను కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా తన చెయ్యి పైకెత్తి యోధాను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే యోధా నుండి రాజదండము తొలగిపోదు అంటూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రాజదండం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ఒక అధికారానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను దేవుడు ఒక గొప్ప అధికారిగా దేవుడు చేయగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, అన్నల చేత అమ్మబడి ఇదిగో దేవుని బిడ్డలారా ఫరో యొక్క గృహములో బానిసగా ఉన్నటువంటి, చెరసాల్లో వేయబడినటువంటి, ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులోనే ఒక గొప్ప అధికారిగా చేశాడు. గట్టిగా చపలగొడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కొడుకున్నటువంటి అనేక జీవితాలను, వారి చరిత్రను ఈ రాత్రి దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, అయితే ఆయన ఏమంటూ ఉన్నాడంటే యాకోబు నుండి రాజదండము తొలగిపోదు అంటూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా.
రాజదండం అంటే ఒక అధికారం. దేవుని బిడ్డలారా, ఒక ఉన్నత స్థితి. ఇదిగో మన ప్రభువు కూడా, మన ప్రభు అయిన యేసు కూడా, ఆయన దేవుని వాక్యంలో రాయబడింది, మన ప్రభు ఇదిగో ఇదే గోత్రములు ఆయన జన్మించాడు, మరలా ఆయన రాబోతూ ఉన్నాడు, యూదా గోత్రపు కొదమ సింహమై ఆయన రాబోతున్నాడు, గట్టిగా చాపడగడు. ఆమెన్, హల్లెలూయా. దశలోని రాసిన పత్రికలో రాయబడింది, ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ మెదడు వచ్చినప్పుడు మృదులైనటువంటి వారు, ఆ మెదడు సజీవులైనటువంటి మనము ఆయన్ని ఎదుర్కొంటాం, ఆయనతో పాటు యుగ యుగాలు మనం ఉంటామని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, రాజదండము తొలగిపోదు. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం యోధా పైన ఉన్నది, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా ఈ రాత్రి నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, యోధా యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి, యోధా జీవితం దీవెనకరంగా ఉండడానికి యోధాలో ఉన్నటువంటి కొన్ని కారణాలు నేను తెలియపరిచి ఈ రాత్రి ఈ యొక్క నా మాటలను ముగించబోతున్నాను. చూడండి, యోధా యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోధా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే స్తుతి అని అర్థం. ఆమెన్, హల్లెలూయా. పేరులోనే మంచి, దేర్ ఇస్ ఏ బ్యూటిఫుల్ మీనింగ్. ప్రైజ్ అంటే స్తుతి, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు యోధా. దేవుని బిడ్డలారా, నీ జీవితం ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే, మొదటిగా దేవుని పిల్లలారా గమనించండి, మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, నీవు దేవునిని స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. బైబిల్ గ్రంథంలో పౌలు శైలలను మనం చూస్తూ ఉన్నాం. సువార్త నిమిత్తం ఇదిగో ఓ ఎన్నో ప్రయాసలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అనేకమైన కష్టాలను వారు ఎదుర్కొన్నారు. వారిని తీసుకొని వెళ్ళి చరస్సాలలో వేసినప్పుడు వారట ఏం చేస్తూ ఉన్నారంటే, పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. ఆమెన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి చరస్సాల్లోనికి దిగి వచ్చింది. నువ్వు ఎక్కడున్నా సరే ఉన్నటువంటి స్థలంలోనే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు స్తుతించినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేస్తాడంతే. ఆమెన్, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దావీదు జీవితాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యవ్వనుడైనటువంటి దావీదు, కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి దావీదు, గొర్రెలకు కాపరిగా ఉన్నటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసి ఇదిగో యెరూషలేములోనే ఒక గొప్ప కాపరిగా, ఇజ్రాయేలీల మీద గొప్ప రాజుగా దేవుడు చేశాడు. కారణం ఏమిటంటే, ఐదో కీర్తనలో అంటాడు, నా తంబురా నా సితారా మీరు మేల్కొనండి, వెక్కువనే నా స్వరమండలముతో నేను ఆయన్ని ఎదుర్కొంటాను అంటాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలు గమనించండి, దావీదు జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి, దావీదు జీవితం దీవెనకరంగా ఉండటానికి మొదటిగా దేవుణ్ణి స్తుతించే అనుభవం. ఆమెన్, హల్లెలూయా. యోధా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, యోధా జీవితం దీవెనకరంగా మార్చబడడానికి యోధాలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే, ఆయన పేరే స్తుతి. ఆయన దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి స్తుతిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆరాధన చేస్తాడో, ఆ వ్యక్తి జీవితాలు ఓ ఆశీర్వాదకరముగా దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. దానియేలు గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూడగలం, ఆయన పేరు ఏమిటంటే దానియేలు. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలుసుకొనను యథాప్రకారముగా దానియేలు ఇదిగో యెరూషలేము తట్టు తన కిటికీలను తెరచి ముమ్మారు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించినప్పుడు దేవుడు మనను ఉన్నత స్థితిలో ఉంచుతాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అలాగే దైవజనులు మణికుమార్ గారు కూడా అద్భుతంగా దేవుని బిడ్డల వివిధ ప్రాంతాల్లో గ్రామాల్లో అనేకులకు సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, కానీ ఆయన గొప్ప ప్రార్థనా పరుడండి. ఆమెన్, హల్లెలూయా. వారు మాట్లాడుతూ వారు తెలియజేస్తూ ఉన్నారు కదా, వారి సతీమణి గారు దైవజనురాలు వారు ఇరువురు కుటుంబం అంతా కూడా కలిసి సభల కొరకు ప్రార్థన చేశాము. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున ప్రార్థించేటువంటి వారు, దేవుణ్ణి స్తుతించేటువంటి వారు ఏదో ఒక రోజున దేవుడు ఉన్నతమైన స్థానములో దేవుడు వారిని ఉంచుతాడు. గట్టిగా చాపలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.
యోదా జీవితం ఆశీర్వాదకరముగా ఉండడానికి యోదా గోత్రికులను వై గాడ్ హస్ చోజన్ ద పీపుల్ ఆఫ్ జూడా. యోదా యొక్క గోత్రికులను దేవుడు ఎన్నిక చేసుకోవడానికి యోదాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే యోదా అనే మాటకు స్తుతి అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీ జీవిత చరిత్ర నా ప్రభు మార్చేస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నా, నా సమయము చాలా తక్కువగా ఉన్నది. ఆది కాండము 38:26 దయచేసి చదవబడినటువంటి ఒక మాటను, రాయబడినటువంటి ఒక మాటను ఎవరైనా ఒకరు సది సహాయం చేయండి. ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవుని పిల్లలారా గమనించండి, యోధాలో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏమిటంటే హీ రికగ్నైజ్డ్ హిజ్ మిస్టేక్స్. అంటే ఆయనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కూడా, తాను చేసినటువంటి తన పొరపాట్లను ఆయన తెలుసుకున్నాడని దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాబడిన కీర్తనకాడు అంటాడు కదా, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా యోధాని దేవుడు ప్రత్యేకపరుచుకునడానికి, యోధా జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి, యోధా గోత్రికులకు దేవుడు ప్రాధాన్యతనివ్వడానికి, రెండవదిగా యోధాలో ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే యోధా అట తనలో ఉన్నటువంటి తన పొరపాట్లను ఆయన కలుగొన్నాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నినివే పట్టణస్థులను మనం చూడగలం. దైవజనుడైనటువంటి యోనాతో దేవుడు మాట్లాడాడు. యోనాతో మాట్లాడేమని చెప్పాడంటే, ఇదిగో యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి బయలుదేరాడంటే తార్షేషు పట్టణమునకు బయలుదేరాడు. తార్షేషు పట్టణమునకు బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, సముద్రంలో ప్రచండమైనటువంటి తుఫాను వచ్చింది. సేవకులు కూడా దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే వేరొక ప్రాంతానికి వెళ్ళామంటే, ఇలాంటి ప్రళయాలను మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదుర్కొనవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే దేవుడు చెప్పినటువంటి రీతిగానే ఆ తుఫానులో దేవుడు ఒక త్రిమంగళము, అలాగే తాను ఆ త్రిమంగళము ఆయన్ని మింగు మింగటము ఆయన్ని తీసుకుని వెళ్ళి నినివే పట్టణములో వదిలిన తర్వాత, నినివే పట్టణం అంతా కూడా తిరిగి ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. గట్టిగా చాపలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నినివే పట్టణస్థులతో దేవుడు చెప్పాడు, నినివే పట్టణస్థులరా, మీరు చేసినటువంటి చెడుతనము, మీరు చేసినటువంటి పాపము ఎంతో ఘోరమైనటువంటిది, కాబట్టి గాడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ది సిటీ ఆఫ్ ద నినివే, నినివే పట్టణాన్ని దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే ఓ గోనె పట్ట కట్టుకొని వారు ప్రార్థించటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ప్రభు సన్నిధిలో నీ పొరపాట్లను కనుక్కొని, ఈ సభల్లో నీలో ఉన్న పొరపాట్లను నీవు సరిచేసుకొని, ఏ విషయాల్లో జారిపోయావో, ఏ విషయాల్లో తప్పిపోయావో, ఏ విషయాల్లో పడిపోయావో, ఏ విషయాల్లో సంఘానికి దూరమైపోయావో, ఏ విషయాల్లో దైవజనునికి దూరమైపోయావో, ఈ రాత్రి ఇదిగో నిన్ను నీవు దిద్దుకొని, నినివే పట్టణస్థులు వలె ఇదిగో మరలా మొదటి ప్రేమను కలిగి యేసయ్య చెంతకు నీవు వచ్చినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నినివే పట్టణస్థుల వారి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణస్థులకు చేయను ఉద్దేశించిన కీడును ఆయన చేయకుండా ఆయన మేలు చేశాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు జీవితాన్ని మనము చూడగలము. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశాడు. పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా, నీవు చేసినటువంటి పాపం ఎవరికీ తెలియదని అనుకుంటున్నావు, అయితే మహోన్నతుడైనటువంటి దేవునికి నీ పాపం తెలిసి ఉన్నది, కాబట్టి ఇదిగో తెలియపరిచిన సమయంలో గోనె పట్ట కట్టుకొని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని వా
వాటిని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు అని దేవుని వాక్యంలో చదువుతున్నా. దావీదు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు దావీదు అంటున్నాడు కదా, నేను కార్చిన నా కన్నీటి మూలంగా ఇదిగో నా పడక కొట్టుకొని పోతూ ఉన్నది ప్రభు అంటూ ఉన్నాడు. అసలు ఎక్కడ పాపం చేశాడంటే ఆ పడక మీదే చేశాడు ఈయన పాపం. దేవుని పిల్లలారా గమనించండి, తనలో ఉన్నటువంటి తన పొరపాటును తెలుసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీలో ఉన్న పొరపాటును తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి ఈ సభా ప్రాంగణమును నీ వదిలిపెట్టి వెళ్ళేటువంటి సమయంలో పశ్చాత్తాపడు, మారు మనస్సు పొందు, నిన్ను నీవు దిద్దుకో. ఈ రాత్రికాల సమయంలో ఈ సభలు దిద్దుబాటు కొరకే, పొరపాట్లను సరి చేసుకున్నట్టు కొరకే, ఏ విషయాల్లో నీవు పడిపోయావో జారిపోయావో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నీవు దేవుని బిడలారా ఇదిగో సరి చేసుకొని వెళ్ళినట్లయితే యోధావలే నీవు ఆశీర్వదించబడతావు. యోధావలే దేవుని హస్తం నీ మీద ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన పేరు ఏంటంటే ఆకాను. ఆకాను చేసినటువంటి పాపం దేవుని పిల్లలారా గమనించండి, దాచిపెట్టాడు, తను ఒప్పుకోలేకపోయాడు. ఈ రాత్రికాల సమయంలో పాపాన్ని దాచిపెట్టుకున్నావు అనుకో, పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే దేవుని బిడ్డలారా ఆకాను జీవితం ఏమైపోయిందో ఒక్కసారి రాత్రి ఆలోచన చేద్దాం. ఇంకా దేవుని వాక్యాలు మనం చదివినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా వారి పొరపాట్లను దాచుకొని అనేక మంది వారు దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు. యూదాలో ఉన్న మొదటి అనుభవం ఏమిటంటే యూదా అంటేనే స్తుతి. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా యూదాలో ఉన్న అనుభవం ఏమిటంటే రికగ్నైజ్ హిస్ వీక్నెసెస్. ఆయనలో ఉన్న బలహీనతను గుర్తించాడు, ఆయనలో ఉన్న పొరపాట్లను గుర్తించాడు. ఈ రాత్రికాల సమయంలో మన పొరపాట్లను గమనించి మనలను మనము సరిదిద్దుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఆది కాండము 37:26-27 మనం చదివినప్పుడు వాడు మన సహోదరుడు రక్త సంబంధి కదా తన సహోదరునితో చెప్పాను. దేవుని బిడ్డలారా మూడవదిగా యోధా జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే యోధా హానికరుడు కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వారు హానికరులుగా ఉండకూడదు. సర్పం ఎప్పుడు కూడా హాని చేయాలని చూస్తుంది, కాటు వేసే స్వభావం మనలో నుండి తీసివేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యోధా జీవితంలో మనము నేర్చుకోవలసిన మూడవ అనుభవం ఏమిటంటే యోధా హానికరుడు కాదని దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం. కయ్యూనా నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడునా అని అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడంటే నీ తమ్ముడైనటువంటి ఏబేలును క్రూరాతి క్రూరంగా చంపి పాతి పెట్టేసావు కదా, నీ తమ్ముడైన ఏబేలు యొక్క రక్తము నాకో మొర్ర పెట్టుచు ఉన్నది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా దేశదిమరైపోయాడు, శాపాన్ని దేవుని బిడ్డలారా పొందుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు కయ్యను. దేవుని బిడ్డలారా గమనించండి, బిలాము జీవితాన్ని మనం చూసినట్లయితే బిలాము భారాకు యొక్క మాటలకు ఆశపడి బహుమానం కలుగుతుందేమోనని ఇస్రాయేలీలకు హాని చేయాలని ప్రయత్నం చేశాడు, వారిని శపించాలని. దేవుని బిడ్డలారా బహుమానం కొరకు బయలుదేరాడండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో యోధాలో ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే యోధా ఎలాంటి వాడంటే ఇతరులకు హాని చేసేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు కాదు. ఈ రాత్రికాల సమయంలో అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి మినిస్ట్రీలో ఈ ఆర్గనైజేషన్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారో ఎప్పుడు కూడా దైవజనునికి ఎలాంటి హానికరులుగా మార్చబడకూడదు. మీరు ఎప్పుడు కూడా దైవజనునికి మీరు సపోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉందరుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లరా గమనించండి, నా మాటలు ముగించబోతున్నా. యూదాలో ఉన్న మొదటి అనుభవం ఏమిటంటే ఆయన స్తుతించే అనుభవం కలిగిన వాడు. యూదాలో ఉన్న రెండవ అనుభవం ఏమిటంటే తన పొరపాట్లను తెలుసుకున్నాడు. యూదాలో ఉన్న మూడవ అనుభవం ఏమిటంటే ఆయన హానికరుడు కాదు అని దేవుని వాక్యం తెలియచేస్తాం. చూడండి, నాలుగవదిగా ఆదికాండము 49:10 రాయబడింది. 49:10 రాతిదండము తొలగదు. చూడండి దేవుని పిల్లరా గమనించండి, నాలుగవదిగా యోధా జీవితంలో మనం తెలుసుకోవలసిన నాలుగో అనుభవం ఏమిటంటే యోధా కట తన తండ్రి ఆశీర్వాదము ఉన్నది అని వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆశీర్వదిస్తున్నారంటే యోధా యొక్క తండ్రి యోధాను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనకు కూడా మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో యోబు జీవితాన్ని మనం చూడగలం. యోబునంటే దేవుడు ఎలాగా ఆశీర్వదించాడంటే, యోబుని దేవుడు రెండంతలుగా అపరిమితంగా ఆశీర్వదించాడు. ఆమెన్, హల్లెలూయా. అలాగే రానున్న దినాల్లో దైవజనులు మణికుమార్ గారిని వారి పరిచర్యని దేవుడు రెండంతలుగా అపరిమితంగా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ మనిషి ఈ మినిస్ట్రీ ఈ పరిచర్య ఖండాంతరాలకు వెళ్ళబోతా ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. అనేక ప్రాంతాలకు వెళ్ళబోతా ఉంది. దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని దేవుని వాక్యంలో రాయబడింది. యోబును దేవుడు అపరిమితముగా అమితముగా ఆశీర్వదించాడు. యాకోబును కూడా దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, యాకోబును దేవుడు ఆధ్యాత్మికంగా అన్ని ఆశీర్వాదాలతో నింపినట్లుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితాన్ని కూడా దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడా, కొన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటే, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడట అబ్రహాముని. ఈ రాత్రికాల సమయంలో మన అందరినీ కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు. కొన్నిట్లో ఆశీర్వదించి కొన్నిట్లో ఆశీర్వదించకుండా ఉండేటువంటి దేవుడు కానే కాదు. దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నాలుగవదిగా, యోధా జీవితంలో, యోధా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. యోధా జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి, యాకోబు కుమారుడైన యోధా జీవితం దీవెనకరంగా ఉండడానికి, యాకోబుకు తండ్రి ఆశీర్వాదం ఎలా ఉన్నదో అలాగే మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైనటువంటి పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రభుతో ఒక నిబంధన మనం చేద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, యోధా జీవితంలో ఉన్నటువంటి నాలుగు అద్భుతమైనటువంటి అనుభవాలు మనం నేర్చుకున్నాం. యోధా అంటే స్తుతని, యోధా హానికరుడు కాదని, యోధాకు తండ్రి ఆశీర్వాదం ఉన్నది ఎలా ఉన్నదో అలాగే మనకు కూడా దేవుని ఆశీర్వాదం ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ రాత్రి ఒకసారి ఓ చిన్న తీర్మానం ప్రభు సన్నిధిలో మనం చేద్దాం. ఈ రాత్రి మహోన్నతుడైనటువంటి దేవుడు అనేకులను ఉన్న పాటున ఆయన ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, రబాబా షందరా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 గ్లోరీ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. యెహోవా షాలోం, హల్లెలూయా. యెహోవా రఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా రఫా, హల్లెలూయా.
దేశమో పెదరులకే చైన నమ్మదగిన దేవురాయనా ఆఖాన దేశమో పెదరులకే చైన నమ్మదగిన దేవురాయనా జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదమో జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము హల్లెలూయా Hallelujah.